అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏమన్నారు? ఇలాగే ఎవడో డ్రామాలు ఎవడో నమ్మట్లేదండి, జనాల మధ్యలో ఉన్నవాడే నాయకుడు, మనం తప్పిన యోధుడు, మాట తప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రజనీ కూడా ఒకసారి వేయండి. మీ దగ్గర ఉంటే ఏంటి విడుదల రజనీది? విడుదల రజనీని కూడా అడిగాం. విడుదల రజనీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే బయట చాలా ఉన్నాయి. విడుదల రజనీది ఉన్నాయి, బయట కూడా చాలా మంది ఉన్నాయి. రాజకీయం అన్నాక ఒక్కొక్క చోట మాట్లాడుకుంటారు, అదేదో తప్పు కాదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సుబ్బారెడ్డి గారిని కానీ, విజయసాయి రెడ్డి గారిని కానీ పృథ్వీరాజు మీద ఎందుకు ఎలిగేషన్ చేశారు? గోరంట్ల మాధవ్ని ఎలా చూపించమనండి, లేకపోతే అంబటి శ్రీనివాస రాంబాబు ఎవరో ఆయన్ని అవంత శ్రీనివాసుని కూడా చూపించమనండి. అంబటి రాంబాబుని మేము అడిగిన క్వశ్చన్ చూపించమంటారా మీకు? నాకు వద్దులేండి అవన్నీ, నాకెందుకండి. నేను చెప్తాను నిజైతే, నేనేం భయపడినండి ఎవడికి. ఎవడికి భయపడిన వాడు పృథ్వీరాజు, ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతాను. ఓకే, పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత గురించి మీరు అన్న బయట కూడా చూసేయండి, క్వశ్చన్లోకి వెళ్దాం. ఆ బయట కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. బయట వైఎస్ వెళ్తున్నట్టు ఒక ఫోటో వేసుకున్నారు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏదో ఇక్కడ మేము యుద్ధం చేస్తాం, నువ్వు వద్దు, నువ్వు పక్కన ఉండు, తమ్ముడు నువ్వు అక్కడ ఉండు, మనోడిని ఉన్న పెడదండి, అమ్మీ గారు నువ్వు అక్కడ ఉండు, ఇవన్నీ జనాలకు తెలుసండి. ఒక్కటే మీరు విడిగా ఉండి నేను పోరాడతా, నేను ప్రశ్నిస్తా, నేను పోరు అనంటే జనం లైక్ చేశారు. ఇంతకుముందు ఎంపీ గారు అంటారు కదా, అద్భుతమైన ఆయన పవర్ స్టార్, రీల్ స్టార్. వెళ్తున్నట్టు ఒక ఫోటో వేసుకున్నారు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏదో ఇక్కడ మేము యుద్ధం చేస్తాం, నువ్వు వద్దు, నువ్వు పక్కన ఉండు, తమ్ముడు నువ్వు అక్కడ ఉండు, మనోడిని ఉన్న పెడదండి, అమ్మీ గారు నువ్వు అక్కడ ఉండు, ఇవన్నీ జనాలకు తెలుసండి. ఒక్కటే మీరు విడిగా ఉండి నేను పోరాడతా, నేను ప్రశ్నిస్తా, నేను పోరు అనంటే జనం లైక్ చేశారు. ఇంతకుముందు ఎంపీ గారు అంటారు కదా, అద్భుతమైన ఆయన. ఇప్పుడు నాకు చూపించారు మీరు, అదే రఘురామ కృష్ణరాజు గారి ప్రచారం. అక్కడ ఉన్న రఘురామ కృష్ణరాజు గారి ప్రచారం, ఆయన ఏం మాట్లాడాడు కూడా చూపించండి ఒకసారి. ఏం మాట్లాడాడు చూపించండి. రఘురామ కృష్ణరాజు ఇక్కడికి వచ్చిన రఘురామ కృష్ణరాజుని అడగడానికి కూడా చాలా క్వశ్చన్స్ రెడీ ఉన్నాయి. మీరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మా దగ్గర చాలా క్వశ్చన్. రెడ్డి అసలు ప్యాలెస్ సోదరి మీ దగ్గర అక్కడ ఎప్పుడు రావాలి, మీరు వెళ్ళాలి అక్కడికి. జగన్మోహన్ రెడ్డిని అడగటానికి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అడగటానికి ఉన్నాయి, చంద్రబాబుని అడగటానికి రెడీ ఉన్నాయి. ఇప్పుడు మా మీరు ఇక్కడ పెట్టి మీరు అడగవలసినవి అడగండి, కానీ పృథ్వీరాజు ఎలా చేశాడంటే ఇవి మీరు ఇక్కడ చూపించక్కర్లే. ఆ మొత్తం యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి, అవి మొత్తం బోల్డ్ వీడియోలు ఉన్నాయి చూపించడానికి. అంటే నేను ఏమన్నా, ఆ రోజు అంత విధేయత జగన్మోహన్ రెడ్డి మీద చూపించారు, పార్టీలో ఉన్న ఎవరో కుట్ర పన్నితే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటానికి. మీరు అడగటానికి ఒక క్వశ్చన్ చెప్పాను, నేను కద్దరు బట్టలు వేసుకున్నవాడు నాయకుడు కాదు, కరెక్ట్గా దాన్ని డీల్ చేసేవాడు. వెళ్ళటానికి వెళితే ఎవడు రానిచ్చాడండి లోపలికి? ఎవడు రానిచ్చాడు? నేను ఎంఏ ఎకనామిక్స్ చదివే స్టూడెంట్ని, నేను జర్నలిజంలో డిప్లొమా చేశాను, మీకు తెలియదు అనుకుంటుంది. ఫస్ట్ జర్నలిస్ట్ ఇన్ సిటీ కేబుల్. మీరు జర్నలిజం చేశారని తెలుసు. మరి వెళ్ళి మేమేమన్నా కాలుకి దండం పెట్టాలి? ఏమి ఇప్పుడు మాకు 54 వచ్చేసినాయండి, మాకన్నా ఏదన్నా ఉన్నవాళ్ళు ఒక 5-6 ఏళ్ళు పెద్దవాళ్ళే ఉన్నారు అక్కడ కనపడినప్పుడు అంతా మేము నమస్కారం పెట్టాం. మరి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టలేము కదా. ఎలాగా మీరు నీ బాంచం ద్వారా కాలు మోక్తే ఆ కాలం పోయింది. అది ఎవడైనా వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఎవడైనా సరే ఒకడు మీరు పని చేయండి అంటే చేస్తాడు. ఏదన్నా ఆడిని అరే ఊరే అని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఎవరు మిమ్మల్ని మాట్లాడినారు అక్కడ? అండి నీచమైన ప్రవర్తనలండి ప్రతిసారి. ఇప్పుడు ఒకటే అండి, వాడుకుని వదిలేసేవాడు ఎప్పుడు జీవితంలో పైకి రాడు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు 82 స్థానాలు మేము ప్రచారం చేసాం. ఆయన చనిపోయాడు మా రాజుగారు, ఆయనకి ఇది చైర్మన్ కూడా ఇచ్చారు. ఆయన పేరు ఉండి అండి. ఓకే, వాళ్ళ అబ్బాయి వర్మగారని, 1.5 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. ఒక 60 లక్షలు నేను సొంత డబ్బులు నా ఖర్చు పెట్టారు. 60 లక్షలు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అది ఏమో 1.5 కోట్ల ఆయన 2 ఇన్నోవాలకు ఉన్నాడు. ఆ 2 ఇన్నోవాల్లో మా ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించారు, చూసారు ఇంటర్వ్యూలో వెనకాల ఉన్నారు వాళ్ళందరినీ మేము ఒక బృందం కింద తయారు చేసి మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము వెళ్ళటం, రథం ఎక్కటం, మా విధానాలు అవన్నీ మేము చెప్పటం అలా జరిగింది. మరి వచ్చిన వాళ్ళకి మేము చూడాలి కదండి, వాళ్ళకి ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్లు ఇవ్వాలి. అవన్నీ మేము ఇచ్చాం, మేము చేసాం. వాళ్ళ నుంచి మాకేమీ, వాళ్ళు ఏదో పెద్ద గొప్ప గొప్ప అనుకున్నారు కానీ వాళ్ళ నుంచి మాకేమో 1 రూపాయి మాకేం రాలేదు. మేము మా వరకు మేము పనిచేసి బయటకు వచ్చాం అంతే.
సరే పృథ్వీరాజ్ గారు, ఇప్పటివరకు ఏది చెప్పినా మీకు ఒక ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి. ఆ రోజు మీరు జనసేన టీడీపీని విమర్శించారు. ఒకసారి చంద్రబాబును మీరు ఏమన్నారు కూడా, చంద్రబాబును కూడా మీరు ఏమన్నారు చూద్దాం. ఒకసారి పీసీఆర్ చంద్రబాబు, చంద్రబాబు పృథ్వీరాజ్ గారు వినండి. వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు ఛానల్స్ అలాగే పనిచేస్తున్నాయి, దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఎవరు రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నాట్ డూ క్యారెక్టర్ అసోసియేషన్ వాట్ వైఎస్ఆర్సీపీ. పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం, పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం, పృథ్వీరాజ్ గారు మీరు ఎలా వెళ్ళిపోతే మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఎవరైతే మాట్లాడినారో అవి నిజం అనుకుంటారు. సో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అడిగే హక్కు మాకు ఉంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. మీకు అట్లా ఆన్సర్ చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ గారు ప్లీజ్ కమ్. పృథ్వీరాజ్ గారు మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీ మీద వచ్చిన ఆరోపణల మేరకు మాత్రమే, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి విషయాల మేరకు మాత్రమే ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పక్షానికి మాట్లాడవలసిన అవసరం. ఒక ఛానల్ మేము గట్టిగా మాట్లాడితే ఏమండి కొంచెం ఆ ఇంటర్వ్యూ రాలే. ఇంకో చోట ఏంటంటే మేము వైఎస్ఆర్సీపీ అండి, మేము ఇదండి అదే అంటారు. మీరు పృథ్వీరాజ్ గారు ఆర్టీవీ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగానో, ఒక రాజకీయ పక్షానికి పనిగట్టిన వ్యతిరేకంగానో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు ఇక్కడికి వచ్చినా ఆ నాయకుని సంబంధించి గతంలో మాట్లాడే మాటలు కానీ, ఆ రాజకీయ నాయకుడి మీద ఉన్న విషయాలు కానీ మీకు ఖచ్చితంగా అడుగుతాం. మేము ఒకటే, రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించి మంత్రులు అయిపోయి దోచుకుంటారు చూసారా, వాళ్ళని మీరు అడగండి చూపించేలాగా. మా గురించి కాదు, మీరేమడుగుతున్నారో అడగండి అంతే. ఒక్కసారి బయట వద్దండి, అది మళ్ళీ వెళ్తాను నేను బయటికి. బయటలో యూ షుడ్ నాట్ యూజ్ ద బైట్. ఇది కాదు, ఇది మేము ప్రచారం చేస్తే మాకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ బైట్ గేట్లు మీరు చెప్పలేరు గతంలో మీరు మాట్లాడిన మాటకి. మీకు రైట్ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.